హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పిఈ రేషియో గురించి మాట్లాడబోతున్నాను. సో పిఈ రేషియో మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం వింటూ ఉంటాం ప్రైస్ టు అర్నింగ్స్ రేషియో అని. బట్ దీన్ని యూస్ చేయటంలో మనం ఎప్పుడూ కూడా కరెక్ట్గా యూస్ చేయట్లేదు. దీన్ని చాలామంది నేను చూశాను, లో పిఈ ఉంటే చీప్ అని, అలాగే హై పిఈ ఉన్న స్టాక్స్ కాస్ట్లీ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇలాంటి అభిప్రాయాలన్నింటినీ మీరు మార్చుకుంటారు, అలాగే పిఈ పైన కన్ఫామ్గా ఒక డిఫరెంట్ ఒపీనియన్ మీకు వస్తుంది, అలాగే పిఈ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. అలాగే కొంతమంది కొన్ని కంపెనీస్ పిఈని యూజ్ చేసి మనల్ని రిటైల్ ఇన్వెస్టర్స్ని ఏ విధంగా ట్రాప్ చేస్తారు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో చూస్తూనే ఉండండి. సో ఈ వీడియోలకు వెళ్ళే ముందు, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూడటం, సో తప్పకుండా మీరు మిగతా వీడియోస్ అన్నీ కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనే నా అభిప్రాయం. సో ఇక్కడ నేను టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్ అనాలిసిస్ మీద, అలాగే ఎన్నో ఫైనాన్షియల్ టర్మ్స్ మీద, టెర్మినాలజీ మీద, అన్నిటి మీద నేను వీడియోస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. సో ఇలాంటి మరెన్నో ఎన్నో వీడియోస్ నేను చేయబోతున్నాను. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇందులో మీకు ఎగ్జాంపుల్స్ యూస్ చేసి చెప్తాను. కొన్ని ఒక ఎగ్జాంపుల్ కోసం రియల్ ఎస్టేట్కి రిలేటెడ్ కంపెనీ డిఎల్ఎఫ్ గురించి, అలాగే పేజ్ ఇండస్ట్రీస్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఈ స్టాక్ ఎక్స్పెన్సివా, ఈ స్టాక్ చీపా అనే విషయాల మీద నేను మీతో మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ చూడండి, పిఈ రేషియో అంటే మనం ఫస్ట్ ప్రైస్ టు అర్నింగ్ రేషియో అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ప్రైస్ టు అర్నింగ్ రేషియో అని దీని గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది డిఎల్ఎఫ్, దీన్ని పిఈ 72 అని చూపిస్తున్నాడు. బట్ పిఈ, ఇది స్పెల్లింగ్ మిస్టేక్, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. సో ఇక్కడ దానికోసమే నేను మీకు మనీ కంట్రోల్లోకి వెళ్ళాను. ఎగ్జాక్ట్గా మనకి కనిపిస్తుంది ఇక్కడ డిఎల్ఎఫ్ యొక్క పిఈ, దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం, వెరిఫై చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూడండి, మనకి పిఈ వచ్చేసి మనకి చూపిస్తున్నారు 6.48 అని చూపిస్తున్నాడు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే మిస్టేక్ ఉంది, 72.12 అని ఉంది. సో ఇక్కడ నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. సో ఎలా పిఈ క్యాలిక్యులేట్ చేయాలి, సో ఇది మన అందరికీ తెలుసు, బట్ ఇంకొకసారి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చూపిస్తాను. సో ఇందులో నేను ఎగ్జాంపుల్స్, అలాగే వేరియస్ సినారియోస్ యూస్ చేసి నేను పిఈ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో కొద్దిగా టైం ఎక్కువ పెట్టచ్చు ఈ వీడియోలో. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, కరెంట్ ప్రైస్ పిఈ అంటే ఏంటంటే పి బై ఈ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే పి బై ఈ రేషియో అనమాట. ఓకే, సో ఇది ఒక రేషియో, దాన్ని ప్రైస్ డివైడెడ్ బై అర్నింగ్స్ అనమాట. ఓకే, సో కరెంట్ ప్రైస్ తీసుకుందాం 178. ఓకే, మీరు ఇక్కడ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను మీకు. ఇక్కడ చూసాం కదా మనం 178 కరెంట్ ప్రైస్. ఓకే, సో 178. ఓకే, సో డివైడెడ్ బై అర్నింగ్స్ ఎంతో, దీని ఈ కంపెనీ యొక్క అర్నింగ్స్ ఎంత అంటే ఈపీఎస్ అనమాట, అర్నింగ్ పర్ షేర్ అనమాట. అర్నింగ్ పర్ షేర్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఫస్ట్ మనకి ఈ డీటెయిల్స్ కావాలంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనకి ఈ ఇయర్ది ఇప్పటిది మనం చూస్తున్నాం కాబట్టి ఇది మనకి 25 అనమాట. ఓకే, సో డివైడెడ్ బై 178 డివైడెడ్ బై 25 వేస్తే మనకి ఎంత వచ్చింది, 7.12. ఓకే, సో ఇది మనకి పిఈ, ఈ స్టాక్ యొక్క పిఈ. బట్ ఇక్కడ ఏంటంటే మనకి చూసారు కదా మీరు, మనకి 72 అని చూపిస్తుంది, ఇది యాక్చువల్ పిఈ 7 అనమాట. ఓకే, సో స్టాక్ పిఈ 7 ఉంది కాబట్టి, పిఈ 7 ఉంది, ఈ కంపెనీ మనకి ఏమంటారు, ఈ కంపెనీ చాలా చీప్లో ఉంది అని మీరు అనుకోవచ్చు. ఓకే, సో అది ఎంతవరకు, ఈ కంపెనీ ఎందుకు చీప్గా ఉంది అనే విషయం గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. దీని పిఈ వచ్చేసి మనకి 7. ఓకే, సో ఓకే, ఈ దీని పిఈ వచ్చేసి మనకి 7. ఈ కంపెనీ ఎందుకు చీప్, ఒకవేళ చీప్ కాకపోతే ఎందుకని కాస్ట్లీ అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో అంటే ఈ పిఈ 7 వచ్చింది కాబట్టి దీని అర్థం ఏంటంటే, మనం ఒక 1 రూపీ కనుక కంపెనీ అర్న్ చేస్తుంటే ఆ కంపెనీకి మనం 7 రూపీస్ ఇచ్చి కొంటున్నాము అనమాట. ఓకే, సో ఎందుకు 1 రూపీ అర్న్ చేసే కంపెనీని 7 రూపీస్ ఇచ్చి కొంటున్నాము అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే ఒకసారి మనకి అపోహలు ఏంటంటే పిఈ లెస్ దాన్ 10 ఉంటే ఆ స్టాక్ మంచిది అని చెప్పి. ఓకే, సో ఇక్కడికి వెళ్తాం మనం, ఈ మనీ కంట్రోల్లోకి వెళ్ళామనుకోండి. ఓకే, ఇక్కడ చూసాము పిఈ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 7 ఉంది. ఓకే, ఇది మంచి కంపెనీ, ఇది చీప్ కంపెనీ, ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం, ఇది పెరుగుతుంది అని మనం అనుకుంటాం. ఓకే, సో అలా అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం కొద్దిగా డీప్గా డిగ్ చేద్దాము ఇదే కంపెనీని. సో కొంచెం కిందకి వెళ్దాము.
ఓకే. సో ఇక్కడ కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మన ఫైనాన్షియల్స్ చూద్దాం. ఈ కంపెనీ ప్రతి ఇయర్ ఎంత అమ్ముతుంది, ఎంత ఎంత సేల్స్ చేస్తుంది అనేది చూద్దాము. సో లాస్ట్ ఇయర్తో ఒకటి కంపేర్ చేద్దాం మనం. ఓకే, మనకు అక్కడే ఐడియా వచ్చేస్తుంది. ఓకే, లాస్ట్ ఇయర్ లాస్ట్ 2 ఇయర్స్ 2017 2018 కంపేర్ చేద్దాం. ఓకే, సో సేల్స్ వచ్చేసి మనకి 82, ఇక్కడ చూసారు కదా 8,200 కోట్లు. ఓకే, ఈసారి వచ్చేసి 6,700 కోట్లు. ఓకే ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ప్రాఫిట్ వచ్చేసి మనకి, ఓకే, ఈ లాస్ట్ టైం ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి పోయిన సంవత్సరం 3,300 కోట్లు అయితే ఈసారి కేవలం 500 కోట్లు మాత్రమే. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ పోయినసారి 3,000 కోట్లు వచ్చింది, ఈసారి 500 కోట్లు వచ్చింది. బట్ ఈపీఎస్ చూడండి, ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూడండి, 4 ఉంది. లాస్ట్ టైం ఎంతకి దగ్గర దగ్గర ఒక ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి మనకి, పోనీ నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి మనకి అంటే 3,000 కోట్లు వచ్చినప్పుడు మనకి ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 4 రూపాయలు వచ్చింది. ఓకే, ఎర్నింగ్ పర్ షేర్ అనమాట. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్, దీన్ని ఎర్నింగ్ పర్ షేర్ అంటారు. ఒక షేర్కి ఇది ఎంత ఎంత అమౌంట్ అర్న్ చేసింది, అంటే ఎంత సంపాదించింది ఒక షేర్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 షేర్లు ఉన్నాయనుకోండి ఈ కంపెనీకి. సో ఒక షేర్కి ఇది 4 రూపాయలు సంపాదించింది, కాబట్టి మీకు ఎంత సంపాదించి పెట్టింది, ఇది 10 షేర్లకి 40 రూపాయలు మీకు సంపాదించి పెట్టింది అనమాట. ఓకే, అది ఎర్నింగ్ పర్ షేర్ అనమాట. ఓకే, సో ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి మనకి 4 వచ్చింది అనమాట. ఓకే, సో ఏంటి, ఇంతకుముందు మనకి 3,000 కోట్లు బిజినెస్ ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వస్తే అప్పుడు 4. ఓకే, మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నేను ఇవి రౌండ్ ఆఫ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూద్దాం, 3,000 కోట్లకి మనకి ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 4 రూపాయలు వచ్చింది. ఓకే, మరి ఈసారి 500 కోట్లు ఈ కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వచ్చాయి, అంటే 500 కోట్లు ఇది సంపాదించింది అనుకుందాం. 500 కోట్లు ఇది అంటే దగ్గర 500 కోట్లు దీని లాభం వచ్చింది. ఓకే, సేల్స్ అంటే రెవెన్యూస్ నుంచి ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత 500 కోట్లు దీనికి లాభం వచ్చింది. బట్ ఇది చూడండి, ఎర్నింగ్ పర్ షేర్ 25 ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు కావాలి. సో దీనికోసం కొంచెం డీప్గా డిగ్ చేయాలన్నమాట. ఓకే, సో దీనికి ఎలా ఇలా వచ్చింది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, అదర్ ఇన్కమ్ అనే ఒక ఆప్షన్ ఉంది మనకి. ఓకే, దీని అదర్ ఇన్కమ్ అనే ఒకటి ఉంది. ఆ అదర్ ఇన్కమ్ ప్రకారంగా పోయినసారి మనకి ఆ అదర్ ఇన్కమ్ ప్రకారంగా మనకి 1,000 కోట్లు వస్తే ఈసారి 11,000 కోట్లు వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైనా ఎంత వచ్చిందా, ఇక్కడ లాస్ట్ టైం 1,000 కోట్లు వచ్చింది. అంతకుముందు మనకి 2014లో 1,500 కోట్లు, అంతకుముందు అదర్ ఇన్కమ్లో మనకి 1,300 కోట్లు. ఒక్కసారిగా మనకి 2018లో 11,000 కోట్లుని ఈ కంపెనీ అదర్ ఇన్కమ్లో వచ్చింది. సో ఇదే అదర్ ఇన్కమ్ నెక్స్ట్ ఇయర్ ఎంత వస్తుందా అనేది మనం చెప్పలేము. ఓకే, సో అందుకని ఈ అదర్ ఇన్కమ్ వల్ల మనకి కంపెనీ బిజినెస్ ఏం చేస్తుంది, ఫ్లాట్స్ని తయారు చేస్తుంది, ఫ్లాట్స్ని అమ్ముతుంది, అది మెయిన్ బిజినెస్. అంటే మనకి సేల్స్, రెవెన్యూస్, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఇవి బాగుండాలి. ఈ అదర్ ఇన్కమ్లో వచ్చేది శాశ్వతం కాదు. ఓకే, సో అదర్ ఇన్కమ్లో ఇవాళ రావచ్చు, లేకపోతే రేపు ఈ సంవత్సరం వచ్చింది ఏదో ల్యాండ్ అమ్ముంటారు, సో అది అదర్ ఇన్కమ్లో వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మనకు అదే ల్యాండ్ ఉంటుందని మనం గ్యారంటీ ఇవ్వలేం, అదే అదర్ ఇన్కమ్ మనకు వస్తుందని లేదు. అంటే ఫండమెంటల్స్ ఎటువంటి విధంగా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ లేదు. లాస్ట్ ఇయర్కి ఇయర్కి చూసినట్లయితే ఇంప్రూవ్మెంట్ తగ్గింది, డిక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ 8,000 కోట్లు సంపాదిస్తే ఈసారి వీళ్ళు 6,000 కోట్లే సంపాదించారు. స్టిల్ ఎర్నింగ్ పర్ షేర్ మనకి 6 రెట్లు ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎర్నింగ్ పర్ షేర్కి ప్రకారంగా 25 రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎర్నింగ్ పర్ షేర్ ఇంత చేయలేదు అనుకుందాం, పోయినసారి లాగే 4 రూపాయలే ఎర్నింగ్ పర్ షేర్ ఉందనుకుందాం, అప్పుడు పీ ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు అంత అదర్ ఇన్కమ్ లేదు, సో నెక్స్ట్ ఇయర్ అదర్ ఇన్కమ్ లేదు, బట్ 4 పి మనకి ఎర్నింగ్ పర్ షేర్ 4 వచ్చింది అనుకుందాం. అప్పుడు చూద్దాం, 178 ఓకే 178 డివైడెడ్ బై 4, చూసారా 44 పిఈ. ఇది 7 కాదు, దీని పిఈ 7 కాదు, దగ్గర దగ్గర 44 పిఈ మనకు వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ కంపెనీ మరి ఎక్స్పెన్సివా చీపా, మరి మనకి బుక్స్లో చూపిస్తున్నారు 7 అని చూపిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ కంపెనీ ఎక్స్పెన్సివా కాదా అనేది అర్థం చేసుకోండి. సో ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానివ్వండి, అలాగే మనకి ఈ మెటల్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానివ్వండి, కొన్ని కొన్ని క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అనమాట, ఒక్కొక్కసారి ఆటో సెక్టర్స్లో, వీటన్నిటిలో కొన్ని కొన్నిసార్లు మనకి అదర్ ఇన్కమ్స్ అనేది ఏదో వేరే రిసోర్సెస్ వల్ల, మేబీ అదర్ ఇన్కమ్లో ఎన్నో వస్తాయి. ఎస్పెషల్లీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ చూసుకుంటే ల్యాండ్ కానివ్వండి, మేబీ ఒక్కొక్కసారి వీళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుంటుంది, అప్పుడు వీళ్ళకి సేల్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఈ పిఈని కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ ఒక్కసారి ఇంకొకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి,
ఫండమెంటల్స్, యాక్చువల్గా బిజినెస్, దీని బిజినెస్ మోడల్ ఏంటి, ఫ్లాట్స్ చేయటం, ఫ్లాట్స్ని అమ్మటం. అలాంటి బిజినెస్ ఫ్లాట్స్లో దీని బిజినెస్ మోడల్ ఆల్రెడీ దీనికి లాస్ట్ ఇయర్కి ఇయర్కి లాస్ అనేది, అంటే లాస్ కాదు లాస్ట్ ఇయర్కి ఇయర్కి సేల్స్ అనేది, రెవెన్యూస్ అనేది తగ్గినాయి. బట్ మనకి అర్నింగ్ పర్ షేర్ 4 రెట్లు వచ్చింది. ఎలా వచ్చిందంటే ఫ్రమ్ అదర్ ఇన్కమ్. సో ఇలాంటివి కూడా మనం తప్పకుండా పిఈ రేషియోని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా చూడాలి. ఓకే, సో ఇవన్నీ చూసుకొని యావరేజ్గా పిఈ ఎలా వస్తుంది, ఒక్కసారిగా మనకి 25 EPS ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. సో అలాంటప్పుడే ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో స్ట్రిక్ట్లీ స్పీకింగ్ దీని పిఈ పోయినసారి ఈసారి ఈ 25 EPS కాకుండా ఎప్పటిలాగే దీనికి 4 EPS అనేది వచ్చి ఉంటే, 4 రూపీస్ పర్ షేర్ కనుక అర్నింగ్ పర్ షేర్ కనుక వచ్చినట్లయితే దీని పిఈ యాక్చువల్ పిఈ 44. అర్థమైందా ఫ్రెండ్స్? బట్ ఇదంతా చూపిస్తుంది మనకి 7 అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనం పిఈని ఒక్కదాన్ని కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో ఇలాంటి కంపెనీస్ ఎలా, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్లో కానీ ఇలాంటి అదర్ ఇన్కమ్ వల్ల మనకు ఒక్కొక్కసారి పిఈ అనేది, ఈ ఎర్నింగ్ పర్ షేర్స్ అనేవి ఇన్ఫ్లేట్ అవుతాయి. అలాంటప్పుడు ఈ పిఈని అసలు ఈ సెక్టర్స్లో కన్సిడర్ చేయకూడదు. మరి ఈ సెక్టర్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే, దగ్గర దగ్గర మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ ఉంటుంది కదా. ప్రైస్ టు బుక్ వాల్యూ ఏంటంటే ఈ బుక్ వాల్యూ అనమాట, అంటే ఈ కంపెనీ యొక్క అసెట్స్ ఎంత ఉన్నాయి అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కంపెనీస్లో ఎస్పెషల్లీ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వన్ సైడ్ ఆఫ్ ద పిఈ అనమాట. సో ఇంకా నేను మీకు అర్థమైంది కదా పిఈ ఎలా క్యాలిక్యులేట్ చేసాము అనేది అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక కంపెనీలోకి వెళ్దాం, మనం పేజ్ ఇండస్ట్రీస్లోకి వెళ్దాం. పేజ్ ఇండస్ట్రీస్ యొక్క పిఈ చూద్దాం. ఓకే, ఎందుకు ఇంత పిఈ ఎక్కువ ఉంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి 67.23 ఉంది. సో ఇది చీపా ఎక్స్పెన్సివా అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం నేను మీకు ఈ కంపెనీ ఎలాగా, మనకి ఎందుకు ఈ కంపెనీ యొక్క ఏమంటారు, ఎందుకు ఈ కంపెనీస్కి హై పిఈ ఉంది అనేది నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో పిఈ ఎలా క్యాలిక్యులేట్ చేసామో అర్థమైంది కదా. ఇందాక మనకి 7 వచ్చింది పిఈ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, మనకి పేజ్ ఇండస్ట్రీస్ యొక్క పిఈ 67 ఉంది అనుకోండి. అంటే ఈ కంపెనీ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, మనం కరెంట్ ప్రైస్ డివైడెడ్ బై అర్నింగ్ పర్ షేర్ అనమాట. ఓకే, ఇంకొకసారి క్యాలిక్యులేట్ చేద్దాం అంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు, మీరైనా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ ఈపీఎస్ చూడండి ఒకసారి, అర్నింగ్ పర్ షేర్ మనకి ఎంత వచ్చిందో, అర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 291 వచ్చింది. ఓకే, అంటే దగ్గర 300. సో 291 వచ్చింది. ఓకే, 291 వేద్దాం. ఇక్కడ కరెంట్ ప్రైస్ చూడండి 23799. ఓకే, సో ఇది 24,000 ఉంది. సో ఇంకొకసారి మనం ఇక్కడ అర్నింగ్ పిఈ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం, 23,800 అనుకుందాం. ఓకే, 23,800 డివైడెడ్ బై 291. ఓకే, సో చూడండి దగ్గర 80 పిఈ ఉంది మనకి. 80 ఉంది పిఈ, 67 అని చూపిస్తున్నాడు. ఒకసారి చూద్దాం, 291 అయినా ఈపీఎస్. ఓకే, సో 291. సో దగ్గర 80 ఉంది. ఒకసారి ఇందులో కూడా మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఇక్కడ ఎంత చూపిస్తున్నారు మనీ కంట్రోల్లో, ఇక్కడ కూడా 66 చూపిస్తున్నాడు. బట్ ఏంటంటే అర్నింగ్ పర్ షేర్ 353 ఉంది. సో అర్నింగ్ పర్ షేర్ 353 వేసి ఒకసారి చూద్దాం మనం క్యాలిక్యులేటర్లో. ఇందాక మనం చూసాం కదా 26,000 మార్కెట్ క్యాప్. ఓకే, ప్రైస్ మనకి ఇందాక చూసాం కదా 23,800. ఓకే, ఇది ఒకసారి చూద్దాం, ఇంకొకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 23,000 23,800 డివైడెడ్ బై అర్నింగ్ పర్ షేర్ 353. ఓకే, 67. సో ఓకే, 67 పిఈ. ఓకే ఫ్రెండ్స్, 67 పిఈ ఉంది. సో అంటే 67 పిఈ అంటే అర్థం ఏంటంటే, సో ఇక్కడ స్క్రీనర్లో అర్నింగ్ పర్ షేర్ తక్కువ వేశాడు. 67 అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఒక ఈ కంపెనీ యొక్క మనం 1 రూపాయి ఈ కంపెనీ సంపాదిస్తుంటే మనం 67 రూపాయలు పెట్టి ఈ కంపెనీని కొనుక్కుంటున్నాం. ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ ప్రకారం 1 రూపాయి కనుక ఈ కంపెనీ అర్న్ చేస్తుంటే మనం దీన్ని 67 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నాం అనమాట. ఎందుకు ఇలా కొనుక్కుంటున్నాం అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ కంపెనీ యొక్క ఎగ్జాంపుల్, ఇది మనం తీసుకున్నది పేజ్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూద్దాము ఇది ఏంటంటే ఈ కంపెనీ ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2 కంపెనీస్ ఉన్నాయి, ఏ బి అనే 2 కంపెనీలు ఉన్నాయి. సో ఒక కంపెనీ వచ్చేసి 2 కంపెనీలు కూడా ఏబి అనేవి మనకి
టెన్ క్రోర్స్ ప్రాఫిట్ అనుకొని ఇది అనుకోండి, 10 రూపీస్ అర్న్ చేసింది, పీ కూడా సేమ్ 10 రూపీస్ అర్న్ చేసింది అనమాట ప్రాఫిట్. బట్ ఈ షేర్ ప్రైస్ వచ్చేసి ఏ యొక్క షేర్ ప్రైస్ 100 రూపీస్ ఉంది, బి యొక్క షేర్ ప్రైస్ 200 రూపీస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు పీ ఆఫ్ ఏ కంపెనీ యొక్క పీ చూసుకుంటే మనకి 10 వస్తుంది. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుందా కంపెనీ ఏ యొక్క పీ ఎలా క్యాలిక్యులేట్ చేసాము, ప్రాఫిట్ కదా. సో షేర్ ప్రైస్ పీ అంటే ప్రైస్ ఇప్పుడున్న ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్. ఓకే, 10, సో 10 వచ్చింది. అలాగే బి కంపెనీ యొక్క ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేద్దాం, 200 డివైడెడ్ బై 10 అనమాట, 20 అనమాట. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ మనకి పీ ఆఫ్ బి కంపెనీ బి మనకి ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది. ఓకే, అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఓకే తక్కువ పీఈ ఉన్న స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక కంపెనీ ఏ యొక్క పీఈలో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, బట్ ఒకసారి ఎందుకు ఈ కంపెనీ యొక్క పీఈ 20 ఉంది, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు పేజ్ ఇండస్ట్రీస్ యొక్క కంపెనీ యొక్క ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బి అనేది పేజ్ ఇండస్ట్రీస్ అనుకుంటాం, ఎందుకు కంపెనీ బి యొక్క పీఈ 20 ఉంది అని అనుకుంటే కనుక కంపెనీ ఏ ఒకసారి ఎర్నింగ్స్ చూడండి. మొదటి సంవత్సరం అంటే లాస్ట్ 3 ఇయర్స్ చూద్దాం. లాస్ట్ 3 ఇయర్స్లో మొదటి సంవత్సరం అంటే 2015, 2016, 2017, 2018 అనుకుందాం. ఈ కంపెనీ ఏ అనే కంపెనీ 2017లో మనకి 2016లో 6 రూపాయలు సంపాదించింది, ఆ తర్వాత 2017లో 8 రూపాయలు సంపాదించింది, 2018లో 10 రూపాయలు సంపాదించింది. బట్ కంపెనీ బి అనేది పేజ్ ఇండస్ట్రీస్ అనుకుందాం మనం ఇక్కడ, 2016లో మనకి 3 రూపాయలు సంపాదించింది, 2017లో 7 రూపాయలు సంపాదించింది, 2018లో 10 రూపాయలు సంపాదించింది. అంటే ఈ కంపెనీ చాలా త్వరగా ప్రతి ఇయర్ దీని ఎర్నింగ్ పర్ షేర్ చాలా హ్యూజ్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ ఇదే కంపెనీ 15 సంపాదించింది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి 15 అర్నింగ్ పర్ షేర్ 15 అయింది అనుకుందాం, అప్పుడు ఒకసారి మనం పీఈ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. అలాగే ఈ పైన ఉన్న కంపెనీ ఏ ఏం చేసింది, నెక్స్ట్ ఇయర్ 12 సంపాదించింది. ఇప్పుడు ఈ రెండు యొక్క కంపెనీల యొక్క పీఈ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఈ కంపెనీ 15 అనేది ఎర్న్ చేసింది, 2019 అనుకుందాం, ఇది 2019. ఓకే, ఇది 2019, ఇది 2020. సో 2019లో 12, ఆ తర్వాత 15, ఇది 2020లో మనకి 2019లో 15, అలాగే 2020లో మనకి ఈ కంపెనీ వచ్చేసి 20 సంపాదించింది అనుకుందాం ఈపీఎస్. ఇప్పుడు ఒకసారి వీటి పీఈలు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు అయితే మనం ఇక్కడ వరకు పీఈ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, కంపెనీ ఏ మనం ఇప్పుడు 2019 పీఈ ఈజ్ ఈక్వల్ టు, ఓకే సో అర్నింగ్ మనకు ప్రైస్ ఎంత ఇప్పుడు ఉన్నది, సేమ్ ప్రైస్లోనే కంపెనీ యొక్క సేమ్ ప్రైస్లోనే ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ 100 రూపీస్, ఓకే 100 రూపీస్ డివైడెడ్ బై ఇక్కడ చూడండి 12 అనమాట. ఓకే, ఇప్పుడు 100 డివైడెడ్ బై 12 ఎంతో చూద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇదే పీఈ మనకి అర్నింగ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది, ఇక్కడ చూడండి నేను ఒక ఎస్టిమేట్ క్యాలిక్యులేట్ చేశాను, ఈ కంపెనీ యొక్క అర్నింగ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది రెండు కేసెస్లోనూ పీఈ కూడా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. అందుకని ఇక్కడ చూడండి, ఈ కంపెనీ 10 మనకి స్లోగా మూవ్ అయ్యే కంపెనీ యొక్క పీఈ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది, అలాగే ఫాస్ట్గా మనకి మూవ్ అయ్యే కంపెనీ యొక్క ఫాస్ట్గా అర్నింగ్స్ జనరేట్ చేసే కంపెనీ యొక్క పీఈ కూడా మనకి ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఫాస్ట్గా మనకి ఆ కంపెనీ అనేది మనకి అర్నింగ్స్ అనేది ఇస్తుంది అనేది దాని అర్థం. ఓకే, సో ఈ కంపెనీ యొక్క అర్నింగ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మనకి అర్నింగ్స్ 15 ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ 20 ఉందనుకోండి, సో 15 ఉన్నప్పుడు అర్నింగ్స్ ఈపీఎస్ 15 ఉన్నప్పుడు మనకి 13.3 అనేది మనకి పీఈ, నెక్స్ట్ ఇయర్ 20 అయిందనుకోండి అప్పుడు మనకి 10 వస్తుంది. సో అలాగే ఈ కంపెనీస్ యొక్క ఏదైతే కంపెనీస్ యొక్క అర్నింగ్స్ అనేవి గ్రోత్ హై గ్రోత్గా ఉంటాయో, ఓకే సో ఒక చక్కగా పర్ఫామ్ చేస్తాయి అని వీటి మీద నమ్మకం ఏదైతే ఉంటుందో, గ్రోత్ ఉంటుందో, అలాగే స్టడీ గ్రోత్ ఉంటుంది, అలాగే లెస్ రిస్క్ ఉంటుందో, అలాంటి కంపెనీస్లో కూడా ఎప్పుడు కూడా మనకి పీఈ అనేది వాటికి హై పీఈస్ ఉంటాయి. అలాగే పీఈస్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా అండర్ వాల్యూడ్ కానీ, అప్పుడు ఇన్వెస్టర్స్ అంటే దానిలో మనకి ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట కొన్ని కంపెనీస్, ఎందుకంటే వాటికి ఆ ఎర్నింగ్స్ అనేది మెల్లమెల్లగా గ్రో అవుతూ ఉంటాయి. అలాగే కంపెనీస్ కొన్ని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగాలేకపోయినా, అలాగే కంపెనీ వెల్గా పర్ఫామ్ చేయలేకపోయినా, ఇలాంటి వేరియస్ రీజన్స్, బ్యాంక్ కరప్ట్ అయిపోయే కంపెనీస్, ఇలాంటి అన్ని కంపెనీస్ కూడా ఎప్పుడు కూడా మనకి
లో పిఈస్లో అవైలబుల్గా ఉంటుంది. ఈపీఎస్ ఏంటంటే అన్ని ప్రాఫిట్స్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ రాసిన అంటే ప్రాఫిట్స్ ఏదైతే కంపెనీ మేక్ చేస్తుందో ఆ ప్రాఫిట్స్ అన్నింటినీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 100 కోట్లు మేక్ చేసింది అనుకోండి, 100 కోట్లు ప్రాఫిట్ మేక్ చేసింది అనుకోండి, అందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ మనకి ఆ కంపెనీ మేక్ చేసింది అనుకోండి, 100 నెంబర్ ఆఫ్ షేర్స్ 100 ఉన్నాయనుకోండి, సో 100 డివైడెడ్ బై 100 అనమాట, అప్పుడు అర్నింగ్ పర్ షేర్ అనేది రూపాయి అవుతుంది. సో ఆ విధంగా మనం అర్నింగ్ పర్ షేర్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే అర్నింగ్ పర్ షేర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి పిఈ అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఇక్కడ చూసాం కదా. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్లో మనం చూసాము. సో ఇక్కడ అర్నింగ్ పర్ షేర్ 2019లో 15 ఉంది, అర్నింగ్ పర్ షేర్ 2020లో మనకి 20 ఉంది, అలాగే అర్నింగ్ పర్ షేర్ 2021లో మనకి 25 ఉంది. సో ప్రైస్ అనేది అలాగే ఉందనుకుంటే కనుక మనం 200 డివైడెడ్ బై 15 అనమాట, మనకి పిఈ వచ్చేసి 13.3. నెక్స్ట్ ఇయర్ అర్నింగ్ పర్ షేర్ 20 అయింది, అప్పుడు మనకి పిఈ వచ్చేసి 10. అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి అర్నింగ్ పర్ షేర్ 25 అయింది, అప్పుడు పిఈ వచ్చేసి 8 అనమాట. సో ఈ విధంగా అర్నింగ్ పర్ షేర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఈ ప్రాఫిట్స్ అనేవి కంపెనీ ప్రాఫిట్స్ అనే అంటే కంపెనీ యొక్క పిఈ కూడా తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో కంపెనీ ఈజ్ గ్రోయింగ్ హై, పిఈ నెక్స్ట్ విల్ బి రెడ్యూస్. సో కంపెనీ అనేది ఎప్పుడు కూడా హైగా గ్రో అవుతుందంటే ఆ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఆ కంపెనీ యొక్క పిఈ కూడా మనకి తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం పిఈని వాల్యూ తీసుకోవచ్చు. సో ఇంకొక విషయం చెప్తాను మీకు. సో ఎందుకని చెప్పి గ్రోత్ ఉన్న కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పేజ్ ఇండస్ట్రీస్ ఇలాంటి కంపెనీస్ ఏంటంటే గ్రోత్ వీటికి కంటిన్యూస్ గ్రోత్ ఉంటుంది. మీకు ఆ గ్రోత్ మీకు ఈ కంపెనీస్ గ్రోత్ ఎలా ఉంది అనేది మీరు కనుక అడిగితే కనుక ఇక్కడ చూడండి, అర్నింగ్ పర్ షేర్స్ ఎలా ఇంక్రీ అర్నింగ్ పర్ షేర్ ఎలా ఇంక్రీజ్ అయిందో చూడండి. లాస్ట్ 5 to 10 ఇయర్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 2008లో 19, ఆ తర్వాత 25, ఆ తర్వాత 31, ఆ తర్వాత 48, ఆ తర్వాత 74, ఆ తర్వాత 92, ఆ తర్వాత 121, 161, 191, 224, ఆ తర్వాత 300. సో ఎక్స్పోనెన్షియల్గా ఇలాగ ఈ కంపెనీ అనేది ఎప్పుడు కూడా అర్నింగ్ పర్ షేర్ వెనక్కి రాలేదు చూడండి, కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. సో కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఇలాంటి కంపెనీస్కి యాక్చువల్గా ప్రైస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అలాగే ప్రైస్తో పాటు ఈ పిఈ కూడా ఇలాంటి కంపెనీస్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ అర్నింగ్ పర్ షేర్ ఇంక్రీజ్ అవుతుంటే పిఈ కూడా మనకి తగ్గాలి, బట్ ఎందుకు పిఈ కూడా హై ప్రీమియమ్స్లో ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టైంలో మనకి లో పిఈ ఉంటుంది. మేబీ ఈ పేజ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మనకి 67 పిఈలో ఉండొచ్చు, కానీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇది 80 పిఈస్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం ఇక్కడ చూడండి 36,000లో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. పిఈ ఒకసారి 36,000 ఉన్నప్పుడు, ఈ స్టాక్ 36,000 ఉన్నప్పుడు దీని యొక్క ఈ ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. హైయెస్ట్ 36,000 వెళ్ళింది. సో ఇక్కడ ఈపీఎస్ మనకి 330 అనుకుందాము. సో అప్పుడు ఈపీఎస్ చూడండి మనకి దగ్గర దగ్గర, మనకి పిఈ చూడండి దగ్గర దగ్గర 100 పిఈ కూడా ఉంది. బట్ ఇప్పుడు ఈ పిఈ మనకి ప్రైస్ కరెక్ట్ అయింది, అలాగే మనకి అర్నింగ్స్ కూడా పెరగడం వల్ల మనకి ఇప్పుడు ఈ పిఈ దగ్గర దగ్గర 67 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు కూడా గ్రోత్ రేట్ ఈ పిఈ నెక్స్ట్ ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈపీఎస్ లాస్ట్ 5 to 10 ఇయర్స్గా ఈపీఎస్ ఏ రేంజ్లో గ్రో అవుతుందో చూసుకోండి. ఓకే, సో అర్నింగ్ పర్ షేర్ ఏ విధంగా గ్రో అవుతుందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 ఇయర్స్ మనకి కంపెనీ 10%తో ఈపీఎస్ లేదా 20%-30% గ్రోత్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఈసారి మనకి 330 వచ్చింది. సో ఈ కంపెనీ మనకి ఈ కంపెనీలో మనం మీరు ఇన్వెస్ట్ చేయాలి లేదా అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఫ్యూచర్ కంపెనీ యొక్క స్టాక్ ఫ్యూచర్ ప్రైస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో కూడా చూపిస్తాను మీకు. ఓకే, 330లో మనకి 10% అంటే 33 అనమాట, అంటే 330 + 33. నెక్స్ట్ ఇయర్ మనకి దగ్గర దగ్గర 365 మనకి ఈపీఎస్ అనేది వస్తుంది అనేది అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్గా సో ఈ ఇయర్ మనకి 330 వచ్చింది కదా, ఇది ఇక్కడ ఈపీఎస్ తప్పు ఉంది, 333 వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ మనకి ఈపీఎస్ అనేది 365 వచ్చింది అనుకుందాం. ఓకే, సో 365 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ కంపెనీ దగ్గర దగ్గర మనకి 20% above 30% గ్రో అవుతుంది. ఓకే, సో ఈ ఇయర్ మనకి 330, సో ఎగ్జాంపుల్ 20% తీసుకుందాము. సో 330లో 20% అంటే దగ్గర దగ్గర మనకి 400 ఈపీఎస్. సో ఈ ఇయర్ 330 ఈపీఎస్ ఉంటే నెక్స్ట్ ఇయర్ 20% దానికి వేస్తే కనుక దగ్గర దగ్గర మనకి 400 ఈపీఎస్. సో అర్నింగ్ పర్ షేర్ 400. ఇప్పుడున్న స్టాక్ ప్రైస్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం, 23,800, దగ్గర దగ్గర 24,000 ఉంది అనుకుందాము. సో 24,000 ఉంది ఇప్పుడు, డివైడెడ్ బై ఇప్పుడున్న 24,000 డివైడెడ్ బై మనకి ఎంత వచ్చింది ఈపీఎస్, 400 అనుకుందాం. ఓకే, 400 వేసుకుంటే మనకి దగ్గర దగ్గర మనకి 60 పిఈ. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ మనకి ఈ కంపెనీ యొక్క దగ్గర దగ్గర మనకి 60 పిఈలో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే ఈ ఫ్యూచర్ ప్రైస్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పిఈ అంతే ఉందనుకుందాం. ఓకే, 67 పిఈ ఉంది, నెక్స్ట్ ఇయర్ మనకి 400 ఇది ఈపీఎస్
ఇస్తుంది అనుకుందాం. ఓకే, సో ఇలాంటప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ ఈ స్టాక్ మనకి దగ్గర దగ్గర 2700 లెవెల్స్కి వెళ్తుంది అనేది అలా ఎస్టిమేషన్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం హై గ్రోత్ ఉన్న పీఈస్లో, హై గ్రోత్ ఉన్న కంపెనీస్కి ఎప్పుడు కూడా పీఈస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. అలా అని చెప్పి ఈ స్టాక్ ఎక్స్పెన్సివా అని చెప్పి, అలా అని చెప్పి ఈ స్టాక్ ఏమంటారు మనకి చీపా అని చెప్పి మనం అలా కన్సిడర్ చేయలేము. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ పీఈ బేసిస్ మీద ఈ స్టాక్ ఎక్స్పెన్సివ్ లేకపోతే ఈ కాస్ట్ ఈ స్టాక్ చీప్ అనేది మనం కేవలం పీఈ బేసిస్ మీద మనం మాట్లాడలేము అనమాట. ఓకే, పీఈ ఎక్కువ ఉంది కాబట్టి, ఇందాక చూసాం కదా పీఈ 7 ఉంది డిఎల్ఎఫ్, ఏమైంది అది స్టిల్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. అలా అని చెప్పి పీఈ 60 ఉంది, అలా అని చెప్పి ఇది దీని ఎంతకాలంలో మనం ఈ కంపెనీ మనకి ఈ పీఈ తగ్గించుకుంటా మల్టిట్యూడ్గా ఇంకా ఎక్కువ గ్రోత్ అయ్యింది అనుకోండి, సో ఈ పీఈ కూడా మెల్లమెల్లగా మనకి తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో అది, సో పీఈ అనేది ఎప్పుడు కూడా సింగిల్ రీజన్ కాదు స్టాక్ హైగా ఉండడానికి లోగా ఉండడానికి. ఇంకొకటి చెప్తాను మీకు, ఇక్కడ మీకు ఇది చూపిస్తాను మీకు, అర్నింగ్ పర్ షేర్ ఉందనుకోండి ఇక్కడ. ఓకే, సో అర్నింగ్ పర్ షేర్ గురించి ఒకసారి నేను మాట్లాడతాను ఇక్కడ. సో ఇక్కడ మనం మళ్ళీ పి అంటే ఏంటో చూద్దాం, పి బై ఈ. ఓకే, సో ఇక్కడ పి అంటే ప్రైస్, ఓకే, డివైడెడ్ బై ఈపిఎస్. ఓకే, సో ఇక్కడ మనం ఒక్క ఈపిఎస్ అంటే ఏంటో చూద్దాం. ఈపిఎస్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్ అనమాట, అర్నింగ్ పర్ షేర్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు కొద్దిగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మీరు కామెంట్స్ చేయండి, దాన్ని బట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేర్ అర్నింగ్స్ పర్ షేర్ ఉంది కదా, అంటే ఒక షేర్ ప్రకారంగా ఒక షేర్ ఆఫ్ అర్నింగ్స్ అనమాట, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. సో మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒకసారి మీకు ఇంకొకసారి ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో అర్నింగ్ పర్ షేర్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ కంపెనీ అనేది 2500 crores, ఈ కంపెనీ అనేది 2500 crores, ఈ జాకీ అండర్వేర్స్ అవన్నీ సేల్ చేసి 2500 crores ఇది మేక్ చేసింది. దానిలో ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా మనకి, ఇప్పుడు ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి, రా మెటీరియల్ కాస్ట్ అని చెప్పి, అవన్నీ కూడా మనకి కలిపి దగ్గర దగ్గర మనకి ఇది అదే కంపెనీ అయినా పేజ్ ఇండస్ట్రీస్ అని దగ్గర దగ్గర 2000 crores ఎక్స్పెన్సెస్ పోయింది. అంటే దీనికి ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 542 ఉంది. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ నుంచి మనం ట్యాక్స్ తీసేస్తాం. ఓకే, సో ట్యాక్స్ 18 తీసేసాం, డెప్రిసియేషన్ తీసేసాం, అప్పుడు మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చిందనమాట. ఓకే, సో సారీ, ఇది ఇంట్రెస్ట్ డిప్రిసియేషన్ తీసేస్తాం. ఓకే, ఆ తర్వాత అంటే డిప్రిసియేషన్ అంటే ఈ కంపెనీలో ఉన్న ఎక్విప్మెంట్ కానివ్వండి లేకపోతే మెషినరీ కానివ్వండి, ప్రతి ఇయర్ కొద్దిగా అరుగుదల ఉంటుంది కదా, దాన్ని డిప్రిసియేషన్ అంటారు. ఓకే, ఆ తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనమాట, 500 crores ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఈ 500 crores ట్యాక్స్ 33% తీసేస్తే అప్పుడు మనకి ఈ కంపెనీ అనేది దగ్గర దగ్గర 347 crores మేక్ చేసింది. ఓకే, ఈ 347 crores నెంబర్ ఆఫ్ షేర్స్తో డివైడ్ చేస్తే అంటే ఇది నెట్ ప్రాఫిట్ అనమాట. ఓకే, అంటే ట్యాక్స్ తర్వాత వచ్చిన ప్రాఫిట్ని ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ దగ్గర 100,000 shares ఉన్నాయనుకోండి, సో 347 347 347 లక్ష షేర్లతో మనం డివైడ్ చేస్తే దగ్గర దగ్గర మనకి ఈపీఎస్ అనేది ఇక్కడ మనకి 291 అంటున్నాడు, యాక్చువల్గా మనకి ఈపీఎస్ వచ్చేసి 353 crores. ఓకే, సో దగ్గర దగ్గర మనకి ఈపీఎస్ అనేది 353 రూపీస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అర్నింగ్ పర్ షేర్ అంటే. సో ఇప్పుడు ఈ అర్నింగ్ పర్ షేర్ని ఇక్కడ చూడండి. సో ఇది అర్నింగ్ పర్ షేర్ అనమాట. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, అంటే అర్నింగ్ పర్ షేర్ ఇందాక మనం చూసాం, అర్నింగ్ పర్ షేర్ పెరుగుతుంటే పీ తగ్గుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు మనం క్లియర్ కదా. ఇప్పుడు అర్నింగ్ పర్ షేర్ని విడిగా తీసుకుందాం, అంటే అర్నింగ్ పర్ షేర్ అనమాట. సో అర్నింగ్ ఇందాక ఏంటి, 350 crores డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే షేర్స్ని బైబ్యాక్ చేస్తాయి. ఓకే, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే షేర్స్ని బైబ్యాక్ చేస్తాయి. బైబ్యాక్ అంటే మీకు ఇప్పుడు రీసెంట్గా ఇన్ఫోసిస్ కూడా బైబ్యాక్ చేస్తానంటుంది. సో ఇది మంచి కంపెనీస్ గురించి కాదు, సో కొన్ని కంపెనీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో మైక్రో క్యాప్స్ కానీ, కొన్ని స్మాల్ క్యాప్స్ కానీ, అంటే అలా బ్రాడ్గా చెప్పలేము. సో ఆ కంపెనీస్ ఏంటంటే షేర్స్ని కొనేసుకుంటాయి. సో ఇంతకుముందు ఏమన్నాను నేను, ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, 350 crores అర్నింగ్ పర్ షేర్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక లక్ష షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకి అర్నింగ్ పర్ షేర్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అర్నింగ్ పర్ షేర్ ఎంతో కొంత వచ్చింది అనుకుందాం. ఓకే, 350 crores డివైడెడ్ బై 1 lakh. ఇప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ షేర్ని బైబ్యాక్ చేసేస్తుంది. బైబ్యాక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు 50,000 షేర్లని బైబ్యాక్ చేసింది. ఇప్పుడు మనకి ఎంత ఉంది, ఇప్పుడు ఏమైంది, మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోయినాయి. నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోతే అర్నింగ్ పర్ షేర్ ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా మనకి అర్నింగ్ పర్ షేర్ ఎలా ఇంక్రీజ్ అవ్వాలి, ఇక్కడ మనం చూసాం కదా,
ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఇంక్రీజ్ అవ్వాలి? ఇక్కడ మనకి సేల్స్ రూపంలో మనకి ఎర్నింగ్ పర్ షేర్ ఇంక్రీజ్ అవ్వాలి. సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి సేల్స్ ఇంక్రీజ్ అయినాయి, సేల్స్ ఇంక్రీజ్ అయినాయి, ప్రాఫిట్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వాలి, ఆపరేటింగ్ ప్రాఫిట్స్తో పాటు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇక్కడ మీకు చూడండి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్తో పాటు నెట్ ప్రాఫిట్ కూడా మనకి ఇంక్రీజ్ అవ్వాలి, అప్పుడు మనకు ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అయింది, ఎర్నింగ్ పర్ షేర్ నెంబర్ ఆఫ్ షేర్స్ని తగ్గించేశారు, మార్కెట్లో ఉన్న షేర్స్ని కొనేసుకున్నారనమాట. అంటే 50,000 అయిపోయింది. అంటే ఇంతకుముందు 350 ఉండేది ఎర్నింగ్ పర్ షేర్ లక్షకి, ఇప్పుడు లక్షకి 350 రూపాయలు మనకి ఇక్కడ, ఇది కాదు ఇది లక్ష, ఇప్పుడు 1,00,000 షేర్లు ఉన్నప్పుడు మనకు ఎర్నింగ్ పర్ షేరు 350 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమైంది, 50,000 షేర్లే ఉన్నాయి, అంటే ఎర్నింగ్ పర్ షేర్ 700 అయిపోయింది. ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ 700 అయిపోతే ఏమవుతుంది, ప్రైస్ ఏమవుతుంది? అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మళ్ళీ 24,000 ఉంది ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 24,000. ఇప్పుడు మనకు ఎర్నింగ్ పర్ షేర్ ఎంత అయిపోయింది, 700 అయిపోయింది. ఎందుకయింది చెప్పాను కదా, ఇంతకుముందు 100,000 షేర్లే ఉన్నాయి, 100,000 షేర్లు ఉన్నాయి, 100,000 షేర్లకి మనకు ఒక్కొక్క షేర్కి 350 రూపాయలు ఎర్న్ చేసింది. ఇప్పుడేమైంది, 100,000 షేర్లలో 50,000 షేర్లు ఈ కంపెనీ కొనేసింది అనుకున్నాం, అంటే 50,000 షేర్లు ఉన్నాయి. 50,000 షేర్లు ఉంటే ఏమవుతుంది, ఈపీఎస్ డబుల్ అవుతుంది, ఎందుకంటే 100,000కి 350 వచ్చింది. మరి 50,000 ఉంటే 700 అనమాట. సో డివైడెడ్ బై 24,000 / 700. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క పీఈ చూడండి, సగం అయిపోయింది, 35 అయిపోయింది. ఇందాక 67 ఇప్పుడు ఈ కంపెనీ యొక్క షే పీఈ వచ్చేసి మనకి 35 అయిపోయింది. సో ఏమైంది, పీఈ అనేది తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయింది, యాక్చువల్గా పీఈ ఎలా తగ్గాలి, ఎర్నింగ్ పర్ షేర్ ఇంక్రీజ్ అవ్వాలి. ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఇంక్రీజ్ అవ్వాలి, కంపెనీ యొక్క సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అలా కాకుండా షేర్స్ని మనం ఈ కంపెనీ అనేది కొనేసుకుంటే, నెంబర్ ఆఫ్ షేర్స్ ఫ్లోటింగ్ షేర్స్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోవటం వల్ల ఎర్నింగ్స్ అనేవి ఈపీఎస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈపీఎస్ ఇంక్రీజ్ అవటం వల్ల పీఈ తగ్గింది. సో ఏమవుతుంది, మనకి లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ 70 పీఈలో ఉంది, ఇప్పుడు దీని ఎర్నింగ్ పర్ షేర్ లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ 350 ఉంది, ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ 700 అయిపోయింది అని మనం అనుకుంటాం. అలాగే లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ యొక్క పీఈ 70 ఉంది, ఈ ఇయర్ ఈ కంపెనీ యొక్క పీఈ 35కి వచ్చేసింది అని మనం అనుకుంటాం. సో ఇలాంటప్పుడు మనం ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే మనకి యాక్చువల్గా గ్రోత్ ఎక్కడ రావాల్సింది, మనకి గ్రోత్ ఎక్కడ రావాలి, టాప్ లైన్లో మనకి గ్రోత్ ఉండాలి. ఆ టాప్ లైన్ గ్రోత్ మనకి బాటమ్ లైన్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే సేల్స్ రెవెన్యూస్ నుంచి మనకి ఇన్కమ్ రావాలి, అదే గ్రోత్ మనకి నెట్ ప్రాఫిట్స్లో ఇన్కమ్ రావాలి. అంతేగాని అదర్ ఇన్కమ్స్ వల్ల కానివ్వండి, అలాగే అదర్ ఇన్కమ్స్ వల్ల, ఎందుకంటే సస్టైనబుల్ కాదు, అదర్ ఇన్కమ్ ఈసారి వచ్చింది, నెక్స్ట్ ఇయర్ రాదు. అదర్ ఇన్కమ్స్ వల్ల, అలాగే షేర్ బైబ్యాక్స్ వల్ల ఎర్నింగ్ పర్ షేర్స్ పెరగటం, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఒకటి, ఎర్నింగ్ పర్ షేర్ మనకి ఎలా ఇంక్రీజ్ అవ్వాలంటే షేర్ బైబ్యాక్ వల్ల ఇంక్రీజ్ అవ్వకూడదు, టాప్ లైన్లో మనకి చేంజెస్ రావాలి, అదొకటి. ఆ తర్వాత లెస్ పీఈ ఉన్న కంపెనీస్ మనం మాట్లాడుకున్నాము. సో ఎందుకు లెస్ పీఈ ఉన్నది ఓవర్ వాల్యూడ్ కాదు, ఎందుకు లెస్ పీఈ ఉన్నంత మాత్రాన చీప్ కాదు, ఎక్కువ పీఈ ఉన్నంత మాత్రాన మనకు అది కాస్ట్లీ కాదు అని చెప్పి ఇక్కడ మనం అది డిస్కస్ చేసాము. ఎందుకంటే ఎర్నింగ్ పర్ షేర్ ఆ విధంగా గ్రో అవుతుంది. సో అలాగే మనం ఇంకొక విషయం కూడా, ఇలా మనం ఇందులో పీఈ గురించి నేను క్లియర్గా మీకు చెప్పాను అనుకుంటున్నాను, ఏ విధంగా మనం పీఈ క్యాలిక్యులేట్ చేస్తాము, ఏ విధంగా మనం పీఈని కన్సిడర్ చేసుకోవాలి, కొన్ని కంపెనీస్కి అదర్ ఇన్కమ్ వల్ల ఎలాగ ఇన్ఫ్లేట్ చేస్తున్నారు, అలాగే షేర్ బైబ్యాక్స్ వల్ల పీఈ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా మనం చూసాం. అలాగే పీఈని కూడా మీరు కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఇండస్ట్రీతో పాటు కంపేర్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెలికామ్ సెక్టర్ చూస్తున్నారు అనుకోండి, ఎయిర్టెల్ ఉన్న పీఈని ఎయిర్టెల్ పీఈ కోసం మీరు వోడాఫోన్ ఐడియా పీఈ చూడండి. ఓకే, అలాగే మీరు ఆటోమొబైల్స్లో చూస్తున్నారనుకోండి, ఆటోమొబైల్ ఫోర్ వీలర్స్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసింజర్ వెహికల్, కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి కదా, టాటా మోటార్స్ పీఈ చూసేటప్పుడు, టాటా మోటార్స్ పీఈ చూసేటప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా కానివ్వండి, అశోక్ లేల్యాండ్ కానీ, వాటి రిలేటెడ్ పీఈస్ చూడండి. ఓకే, అంతేగాని మీరు టాటా మోటార్స్ పీఈ చూస్తా, ఏదో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పీఈ చూస్తాను అంటే మాత్రం అలా కుదరదు. సేమ్ ఇండస్ట్రీలో ఉన్న పీఈస్ మాత్రమే మనం కంపేర్ చేయగలుగుతాం. అలాగే పీఈ లెస్ దాన్ 10 ఉన్న కంపెనీస్ అన్నీ చీప్, పీఈ మోర్ దాన్ 10, 20, 30 ఉన్న కంపెనీస్ అన్నీ కాస్ట్లీ అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే నేను ఇవాళ మీకు చెప్పాలనుకున్నది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మీరు తప్పకుండా మన ఛానల్ పైన కామెంట్ చేయండి. సో ఎలాగ మీకు అనిపిస్తుంది, ఛానల్లో మన ఇన్ఫర్మేషన్ ఎలాగ నేను మీకు అందిస్తున్నాను అనే విషయాల మీద మీరు కామెంట్ చేయండి. సో రానున్న టైంలో నేను కొత్త కొత్త అనౌన్స్మెంట్స్ అన్నీ చేయబోతున్నాను. అలాగే మీరు మరిన్ని వీడియోస్ కూడా నేను చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో, ఈవీ బై ఎబిటా గురించి, అలాగే వేరే కొంత స్టాక్ అనాలిసిస్ గురించి, వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను.
సో తప్పకుండా నేను ఎన్నో ఎంతో యూస్ఫుల్ కంటెంట్ నేను చేస్తాను. సో తప్పకుండా మీ వ్యూస్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నాకు అర్థమవుతుంది మీకు ఈ వీడియో అర్థమైందా లేదా, నేను వర్క్ పర్ఫెక్ట్గా చేస్తున్నానా లేదా అనే విషయాలు. సో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కనుక ఈ వీడియో గురించి తప్పకుండా షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.